టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త యశస్విని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను శంషాబాద్ ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. 41A సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. జనవరి 11 తిరుపతి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశిస్తూ అనంతరం విడుదల చేశారు. కాగా యశస్వి అరెస్టును నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. యశస్వి అరెస్టును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, కార్యదర్శి లోకేష్ ఖండించారు. ప్రశ్నించే గొంతులను నిర్బంధాలతో అణచివేయాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందని విమర్శించారు. 7:45కి నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది. వెంబడే ఇమిగ్రేషన్లోకి వెళ్ళాను. ఇమిగ్రేషన్లో నాకు లుక్ ఓవర్ నోటీస్ ఉందని చెప్పి అక్కడున్న ఆఫీసర్ ఆపడం జరిగింది, లుక్ ఓవర్ సర్క్యులర్. సో అక్కడ నుంచి నన్ను మళ్ళీ గుంటూరు సిఐడి పోలీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆల్మోస్ట్ 4 అవర్స్ అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ నుంచి మళ్ళీ సిఐడి పోలీస్ వాళ్ళు ఆల్ ద వే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడ గుంటూరు తీసుకురావడం జరిగింది. నేను వచ్చిన కారణం ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మగారు చూడటానికి నేను హైదరాబాద్ రావడం జరిగింది. యాక్చువల్గా గత 4 సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద 5 సార్లు దాడులు జరిగాయి. 4 సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు, సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టారు. అయినా సరే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అన్నారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై జరిగిన హత్యాయత్నం కేసు కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. దీంతోపాటు ఆయన సైబరాబాద్ వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయన్నారు. గత ఏడాది సైబర్ క్రైమ్ కేసులు 4,850 కేసులు నమోదు కాగా ఈసారి 5,342 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇక డ్రగ్స్కు సంబంధించి ఈ ఏడాది 277 కేసులు నమోదు కాగా 567 మందిని అరెస్టు చేసినట్టు వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.